సిరిసిల్లలో అంబేద్కర్ విగ్రహం వద్ద వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబుకి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి బుర్ర రవితేజ గౌడ్ పాలాభిషేకంతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుర్ర రవితేజ గౌడ్ మాట్లాడుతూ గత 13 నెలలుగా భారతదేశంలో ఆరోగ్య పరిస్థితి బాగాలేదని, అందుకే తెలంగాణ రాష్ట్రంలో 2 ఎమ్మెల్యేలు కరోనాతో మరణించారని, నా ఆరోగ్యం కూడా కాపాడుకోవాలి కదా అంటూ రమేష్ బాబు జర్మనీ నుండి సందేశం ఇచ్చారని అన్నారు. అంటే ఇక్కడ సరైన వైద్య విధానం లేదని, అందుకే జర్మనీలో ఉంటున్నట్లు చెప్పకనే చెప్పారు. ఇలా నిరసన వ్యక్తం చేసిన ఏకైక తెరాస ఎమ్మెల్యే వేములవాడ ఎమ్మెల్యే అన్నారు. వాస్తవానికి కూడా సాక్షాత్ ముఖ్యమంత్రి కేటీఆర్ కరోనా బారిన పడ్డారు, వారికి అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్యం లభిస్తుంది. కానీ సామాన్య ప్రజలు, జర్నలిస్టులు, చిన్నస్థాయి అధికారులకు ఆస్తులు అమ్ముకుని అప్పుల పాలైనప్పటికీ సరైన వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన అన్నారు. కార్యక్రమంలో లంబాడి ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు నరేష్ నాయక్, నాగరాజు యాదవ్, విశాల్, అఖిల్, సృజన్, శ్రీకర్, శ్రావణ్, పవన్ తదితరులు పాల్గొన్నారు. భార్య చేతిలో భర్త చనిపోవడం లాంటి వీడియోలను యుద్ధవీరకు సంఘటన మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మంచి ఆరోగ్య విధానాన్ని తీసుకురండి. అందుకే ఆ దాన్ని స్మరించుకొని చిన్నమనేని రమేష్ బాబు గారి నిరసనకు మద్దతుగా మేము పారాభిషేకం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మన లంబాడి ఐక్యవేద నాయకులు నరేష్ నాయక్ గారు మద్దతు తెలపడానికి వచ్చారు.